రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ సెంటర్ త్రీ కమా ఫైవ్ అండ్ రేడియస్ సిక్స్ యూనిట్స్ మనకి సెంటర్ ఇచ్చున్నాడు రేడియస్ ఇచ్చున్నాడు సెంటర్ని హెచ్ కమ కే అనుకుంటే హెచ్ కే ఈక్వల్ టు త్రీ ఫైవ్ రాసుకోవచ్చు రేడియస్ని ఆర్ అని చెప్పేసి అనుకున్నాము ఆర్ ఈక్వల్ టు సిక్స్ యూనిట్స్ మరి ఎక్స్కామా వై అనేవి ఏమిటి ఎక్స్కామా వై అనేవి సర్కిల్ మీద ఏదైనా పాయింట్ లెట్ ఎక్స్ వై వైబీ ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్ మరి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఏ విధంగా రాస్తారు ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఇది ఈక్వేషన్ సర్కిల్ హెచ్ కామ కే అంటే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఆర్ రేడియస్ ఇక్కడ హెచ్ ఈక్వల్ టు త్రీ కే ఈక్వల్ టు ఫైవ్ సబ్స్టిట్యూట్ చేశాము ఆర్ ఈక్వల్ టు సిక్స్ సబ్స్టిట్యూట్ చేశాము మరి మనకు ఒక ఫార్ములా తెలుసు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఈ సూత్రాన్ని అనుసరించి ఎక్స్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఇంటూ త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ త్రీ స్క్వేర్ అని ఎక్స్ప్లెయిండ్ చేయొచ్చు వై మైనస్ ఫైవ్ హోల్ స్క్వేర్ దీన్ని వై స్క్వేర్ మైనస్ టూ ఇంటూ ఫైవ్ ఇంటూ వై ప్లస్ ఫైవ్ స్క్వేర్గా రాసుకున్నాము సిక్స్ స్క్వేర్ని యాజ్ తీసుకోవాలి అలాగే రాసుకున్నాం ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ అలానే రాసాము నెక్స్ట్ స్టెప్లో మైనస్ టూ ఇంటూ త్రీ సిక్స్ మల్టీప్లైడ్ బై ఎక్స్ కాబట్టి మైనస్ సిక్స్ ఎక్స్ ప్లస్ నైన్ ప్లస్ వై స్క్వేర్ అలానే రాసుకున్నాము టూ ఇంటూ ఫైవ్ టెన్ టెన్ ఇంటూ వై టెన్ వై మైనస్ టెన్ వై ప్లస్ ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ అది రాశాము ఈక్వల్ టు సిక్స్ స్క్వేర్ సిక్స్ ఇంటూ సిక్స్ థర్టీ సిక్స్ ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ మైనస్ టెన్ వై అని రాసుకున్న తర్వాత కాన్స్టెంట్స్ అన్నీ కూడా ఒకే దగ్గర రాసుకున్నాము నైన్ ప్లస్ ట్వంటీ ఫైవ్ అవతల వైపు ఉన్న థర్టీ సిక్స్ని ఎడమవైపు తీసుకుని వచ్చాము మైనస్ థర్టీ సిక్స్ అయింది సింప్లిఫై చేస్తే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ మైనస్ టెన్ వై మైనస్ టూ ఈక్వల్ టు జీరో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విద్యార్థులు సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవడానికి సెంటర్ ఇచ్చాడు రేడియస్ ఇచ్చాడు ఫార్ములా ఏంది అంటే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఈ సూత్రాన్ని ఉపయోగించి సర్కిల్ ఈక్వేషన్ని కనుక్కోవాలి